హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ శనగల తాలింపు. శనగల తాలింపుని శనగ గుగ్గిళ్ళు అని కూడా పిలుస్తారండి. పండగలప్పుడు కానీ ప్రత్యేక సందర్భాల్లో కానీ దేవుడికి నైవేద్యంగా ఈ గుగ్గిళ్ళని పెడుతూ ఉంటామండి. ఈ గుగ్గిళ్ళలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు తీసుకున్నా కానీ పెద్దవాళ్ళు తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఈ గుగ్గిళ్ళకి కాంబినేషన్గా కొద్దిగా నిమ్మరసం, ఉల్లిపాయని కూడా చేర్చి ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా 2 గ్లాసులు శనగల్ని తీసుకుని 5 గంటల పాటు నాననివ్వండి. 1-2 సార్లు శనగల్ని బాగా కడిగిన తర్వాత ఒక బౌల్లోనికి తీసుకోవాలి. 1 స్పూన్ ఉప్పును వేసి 1 గ్లాస్ నీళ్లను కూడా పోసుకొని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న శనగలను 1 చిల్లుల గిన్నెలోకి తీసుకుని నీటిని మొత్తం వడగట్టుకోవాలి. ఈ విధంగా 1 గంట పాటు చిల్లులు గిన్నెలోనే ఉంచితే నీరు మొత్తం దిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 గరిటెల నూనె, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపును కూడా వేసి తాళింపు పెట్టుకోవాలి. దినుసులు కొద్దిగా వేగాక కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు శనగల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1-5 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. 1-2 నిమిషాలు వేగాక రుచికి సరిపడా కారాన్ని కూడా వేసి మొత్తం 1 సారి కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీ టేస్టీగా ఉండే శనగ గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. శనగల తాలింపుని ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.